సో ఈ వారం మనం చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ ఏ చూసినట్టు చెప్పాలి ఎందుకంటే మనకి ఎస్పెషల్లీ ఫ్రైడే నాడు ఓపెనింగ్ లో మన ఎస్జిఎక్స్ నిఫ్టీ అండ్ మన ఇండియన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 500 పాయింట్స్ డౌన్ దగ్గర ఓపెన్ అయ్యి అంటే మన మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి 915 కి అరౌండ్ 250 to 270 పాయింట్స్ డౌన్ ఓపెన్ అయినా క్లోజింగ్ లో మాత్రం పాజిటివ్ లో క్లోజ్ అయ్యాం కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్లోజింగ్ అనే చెప్పాలండి బట్ ఓవరాల్ మనకి ఈ 10,000 to 10,500 మధ్యలో మార్కెట్ డెఫినెట్లీ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది స్వల్పంగా కరెక్షన్ ఉండొచ్చు అది మనం ఫ్రైడే నాడు చూసినట్టు ఉన్నాం ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 1 వీక్ లో 10 డేస్ లో వచ్చిన గెయిన్స్ మాత్రం ఇక ముందు అంత ఫాస్ట్ గా వచ్చే అవకాశం కనిపించలేదు సో అందుకని చాలా అప్రమత్తంగా ఉండాలి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎగబడి కొనకుండా డెఫినెట్లీ కొద్దిగా ఆచితూచి ఇప్పటిదాకా రిజల్ట్స్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వచ్చేసాయి ఇంకా వెరీ ఫ్యూ కంపెనీస్ రావాల్సిన ఉన్నాయి సో ఆ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి వాళ్ళ కామెంటరీ ఎట్లా ఉంటుంది అన్లాక్ డౌన్ 1 అయిన తర్వాత ఎలా ఉంది వాళ్ళది ఫ్యూచర్ అవుట్లుక్ ఎట్లా ఉన్నది వాళ్ళందరూ కామెంటరీ కూడా చాలా మంది ఇస్తున్నారండి అది చూసిన తర్వాతనే మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాలి ట్రేడర్స్ అఫ్ కోర్స్ దే షుడ్ ఆల్వేస్ ఫాలో ది లెవెల్స్ అండ్ ఎక్కడైతే వాళ్ళకి స్టాప్ లాస్ లెవెల్స్ కానివ్వండి బుక్ ప్రాఫిట్ లెవెల్స్ ఉంటాయో మన టెక్నికల్ అనలిస్ట్ చెప్తూనే ఉన్నారు సో అది ఫాలో అయిపోతే ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ యూనివర్స్ అనేది బాగా ష్రింక్ అవుతుంది ఎందుకంటే మనకి వెరీ ఫ్యూ సెక్టర్స్ రాబోయే 2-3 క్వార్టర్స్ ఆర్ మేబీ నెక్స్ట్ 1 ఇయర్ దాకా కూడా కొన్ని ఫ్యూ సెక్టర్స్ పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కొన్ని గతంలో ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ ఆల్మోస్ట్ 3 to 5 ఇయర్స్ దాకా ఆర్ ఆల్మోస్ట్ యూనో మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ ప్రపంచంలో వచ్చిన తర్వాత 8, 9, 10 అక్కడి నుంచి ఫైనాన్షియల్స్ వర్ డామినేటింగ్ ఫర్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అండి బట్ ఈసారి మాత్రం లీడర్షిప్ డెఫినెట్లీ ఇట్ విల్ బి స్ప్రెడ్ ఓవర్ అంటే ఒకటే సెక్టర్ కాకుండా అది ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 42% నుంచి 33-34% దాకా వాటి వెయిటేజ్ కూడా తగ్గింది నిఫ్టీలో ఫైనాన్షియల్స్ది అలాగే మనకి ఫార్మసిటికల్స్ ఒకటి అలాగే మెటల్స్ ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రియల్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ఇటువంటివి డెఫినెట్లీ చిన్న చిన్న వెయిటేజ్ ఉన్నా కానీ కొన్ని కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి మనకి నిఫ్టీ పరంగా అది అంత సబ్స్టాన్షియల్ గా పెరిగే అవకాశం కనిపించలేదు అలాగే మనకి గతంలో బ్యాంక్ నిఫ్టీ వాజ్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ ఈవెన్ ఇన్ నిఫ్టీస్ గ్రోత్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి హై నుంచి క్లోజ్ టు 10,000 పాయింట్స్ తక్కువలోనే ఉంది ఆల్మోస్ట్ అంటే టిపికల్ హై చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ 10 to 15,000 పాయింట్స్ తక్కువలోనే ఉంది సో ఆ కారణం వలన ఐ థింక్ నిఫ్టీ పార్టిసిపేషన్ అనేది ఇక ముందర ఇట్స్ గోయింగ్ టు బి మోర్ వైడ్ స్ప్రెడ్ దెన్ 1 or 2 సెక్టర్స్ విచ్ ఆర్ టోటలీ పార్టిసిపేటింగ్ ఈ కారణం వలన మనం గతంలో చెప్పినట్టు అగ్రి అండ్ అగ్రి రిలేటెడ్ కంపెనీస్ ఇట్ కెన్ బి ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ న్యూట్రియన్స్ అంటే ఫర్టిలైజర్స్ కానివ్వండి ఆర్ సీడ్స్ కంపెనీస్ సో ఇతరత్ర అగ్రికల్చర్కి సంబంధించిన కంపెనీస్ అండి అండ్ ఆల్సో సెకండ్ కొన్ని ఎన్బిఎఫ్సీస్ ఉన్నాయి ఎస్పెషల్లీ రూరల్ లెండింగ్ చేసేవాళ్ళు అండ్ అగ్రి రిలేటెడ్ లెండింగ్ ఎక్కువ చేసేవాళ్ళు అది కూడా మనం గత 1 week 10 డేస్గా కంటిన్యూస్లీ చెప్తున్నాను సో అటువంటి వాటి మీద కూడా ఫోకస్ పెట్టచ్చు సో అగ్రి అండ్ అగ్రి రిలేటెడ్ ఇండస్ట్రీ కూడా డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు పర్ఫార్మ్ వెల్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మైగ్రెంట్ లేబర్ కూడా దే హావ్ గాన్ బ్యాక్ టు దేర్ విలేజెస్ ఆర్ యునో టౌన్స్ కాబట్టి కొద్దిగా మాన్సూన్ కూడా బాగుంది కాబట్టి అగ్రికల్చరల్ యాక్టివిటీ పికప్ అయ్యే అవకాశం ఉంది అదే కాకుండా మనకి రబీ క్రాప్ కూడా బాగా వచ్చింది లాస్ట్ ఇయర్ ఖరీఫ్ రబీ 2 మంచి క్రాప్స్ వచ్చాయి సో కొద్దిగా రూరల్ ఎకానమీ అనేది బాగానే ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది సెకండ్లీ ఫార్మసిటికల్స్ ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం లాస్ట్ 1 week 10 డేస్గా ఫార్మసిటికల్స్ హావ్ బీన్ కన్సాలిడేటింగ్ ఎక్కువగా పెరగలేదు అలాగే ఎక్కువ పడలేదు కూడా బట్ సెకండ్ అండ్ థర్డ్ రంగ్ ఫార్మసిటికల్ కంపెనీస్ గతంలో ఫైనాన్షియల్స్ లేనివి చాలా స్ట్రాంగ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాయి అటువంటి వాటి దగ్గర మాత్రం చాలా అప్రమత్తంగా ఉండమనే చెప్తున్నాను ఎందుకంటే కొన్ని కొన్నిట్లో మళ్ళీ ఇరుక్కుపోయే అవకాశం ఉంది బికాస్ ఫార్మసిటికల్స్ లైన్ లైట్ లో ఉంది కాబట్టి దేర్ కుడ్ బి సమ్ మ్యానిపులేటివ్ ప్లే ఆర్ ఆపరేటర్స్ ప్లే ఇన్ సమ్ ఆఫ్ ద సెకండ్ ఆర్ థర్డ్ రన్ ఫార్మసిటికల్ కంపెనీస్ విచ్ డూ నాట్ సపోర్ట్ విచ్ ఆర్ నాట్ సపోర్టెడ్ బై గుడ్ ఫండమెంటల్స్ ఆర్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఇవన్నీ ఏవో రకరకాల ఇతరత్ర ప్రాబ్లమ్స్ మూలాన వాళ్ళు అంతగా పర్ఫామ్ చేయలేకపోయారు అటువంటి వాటి జోలికి మాత్రం వెళ్ళదనే చెప్పాం ఫార్మసిటికల్స్ లో ఒక బాస్కెట్ ఆఫ్ ఫార్మసిటికల్ స్టాక్స్ కొనుక్కుంటే మంచిది ఎస్పెషల్లీ గో విత్ ద టాప్ ఆఫ్ ద లైన్ ఫార్మసిటికల్ కంపెనీస్
ఇట్ కెన్ బి సేమ్ సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, లుపిన్, క్యాడిలా, సిప్లా. అలాగే ఏపీఎస్ లో యూ హ్యావ్ ఎ చాయిస్ ఆఫ్ జుబ్లీ అండ్ యూ హ్యావ్ డిష్మన్ కార్బోజెన్సిస్, అలాగే దివి ల్యాబ్స్, ఇటువంటివి కూడా చాలా ఉన్నాయి. అండ్ డయాగ్నోస్టిక్స్, ఎస్పెషలీ డయాగ్నోస్టిక్స్ ఇన్ ఫ్యూచర్ విల్ డూ వెరీ వెల్. లాస్ట్ 2-3 మంత్స్ లో వాళ్ళకి డెఫినెట్లీ కొద్దిగా బిజినెస్ దెబ్బతిన్న మాట వాస్తవమే, కానీ రాబోయే రోజుల్లో డయాగ్నోస్టిక్స్ ఈజ్ గోయింగ్ టు బి మల్టీ డికేడల్ గ్రోత్ ఇండస్ట్రీ. ఎందుకంటే మనకి డయాగ్నోస్టిక్ సర్వీసెస్ పాన్ ఇండియా లార్జ్ కంపెనీస్ అనే ఓన్లీ 3 or 4 కంపెనీస్ ఉన్నాయి. అందులో లిస్టెడ్ స్పేస్ లో వీ ఓన్లీ హ్యావ్ 3 ప్లేయర్స్ కరెంట్లీ. సో డెఫినెట్లీ డయాగ్నోస్టిక్ కంపెనీస్. దాని తర్వాత హాస్పిటల్స్. సో ఫార్మా, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ కంపెనీస్ వీటన్నిటి కూడా దిస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ఫ్యూచర్. ఎందుకంటే హెల్త్ కేర్ రంగం మనం చూస్తున్నాం, సెకండ్ రౌండ్ ఆఫ్ కోవిడ్ కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తుందనే భయాందోళనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం వాళ్ళు ఆల్రెడీ సెకండ్ రౌండ్ వస్తుందని ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకుంటున్నారు, ఇఫ్ నాట్ ఎ కంప్లీట్ లాక్డౌన్. సో ఆ కారణం వలన హెల్త్ కేర్ మాత్రం ఎవ్రీ గవర్నమెంట్ అక్రాస్ ద వరల్డ్ ఎస్పెషలీ ఇండియాలో కూడా చాలా బడ్జెట్స్ అవుట్లే ఉంటుందండి. సో డెఫినెట్లీ హెల్త్ కేర్ విల్ బీ ఇన్ లైమ్ లైట్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్ టు కమ్. అలాగే మనం నెక్స్ట్ సెక్టర్ 2-వీలర్స్ లో చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే అన్లాక్ డౌన్ అయిన తర్వాత ఫస్ట్ యాక్షన్ విల్ స్టార్ట్ విత్ 2-వీలర్స్. సో 2-వీలర్ కంపెనీస్ అండ్ ఆటో ఆన్సిలరీస్ విచ్ ఆర్ మేజర్ సప్లయర్స్ టు 2-వీలర్స్, ప్యాసింజర్ కార్స్, ప్యాసింజర్ వెహికల్స్ అండ్ ట్రక్స్ అనేది కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి మనకి 2-వీలర్ కంపెనీస్ వాళ్ళ కామెంటరీస్ ఇవన్నీ చూసుకుని అండ్ స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయి లిస్టెడ్ ప్లేస్ లో. వీ హావ్ ఓన్లీ 5-6 కంపెనీస్ విచ్ ఆర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్ట్రాంగ్ ప్లేయర్స్. కాబట్టి గో విత్ ద ఫండమెంటల్స్. ఏవేవైతే హ్యూజ్ క్యాపిటల్ అవుట్లేస్ ఉన్నాయో రాబోయే 2-3 ఇయర్స్ లో అటువంటి పక్కన పెట్టి, జీరో డెట్ కంపెనీస్ కూడా ఉన్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ దేమ్ ఆర్ జీరో డెట్ కంపెనీస్, అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎవరికి ఎక్కువ ఉంటుందో అండ్ ప్రీమియం ప్రోడక్ట్స్ ఎవరికి దగ్గర ఉంటాయో అటువంటి వాటికి మాత్రం డెఫినెట్లీ ఆన్ డిక్లైన్స్ వన్ షుడ్ బి ఎ బయర్. సో ఇది కాకుండా మనకి నెక్స్ట్, ఇందాక ఎన్బిఎఫ్సీస్ గురించి చెప్పాము, సెకండ్ రంగ్ ఎన్బిఎఫ్సీస్ వీటి గురించి. కెమికల్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్, దీంట్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే గతంలో చెప్పినట్టు కాంగ్లోమరేట్స్ విచ్ మ్యానుఫ్యాక్చర్ వెరైటీ ఆఫ్ కెమికల్స్, అంటే ఇట్ క్యాన్ బి ఎ కమోడిటీ కెమికల్, ఫైన్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఆల్సో ఇంటర్మీడియట్స్ విచ్ గో ఇన్ టు ఫార్మస్యూటికల్ ఏపీఐస్. సో ఇటువంటి వాటికి మాత్రం నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ లో దేర్ కెన్ బి ఎ సీ చేంజ్ ఇన్ ద వే దే ఆపరేట్. అంటే ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ ఆపరేషనే కాకుండా దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విచ్ విల్ బి మూవింగ్ ఫ్రమ్ చైనా అనే వార్తలు చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. అందులో మనకి ఈవెన్ ఒక 10-15% మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ మూవ్ అయినా ఇట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ బూమ్ ఫర్ ద కంట్రీ. ఎందుకంటే టోటల్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ రఫ్లీ అరౌండ్ $700 బిలియన్ ఉంది అండ్ ఇండియన్ మార్కెట్ ఈజ్ హార్డ్లీ యూనో ఇట్స్ లెస్ దెన్ 10% ఆఫ్ ద ఎంటైర్ కెమికల్ ఎక్స్పోర్ట్స్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. సో ఆ కారణం వలన అండ్ చైనా హ్యాస్ ఆల్మోస్ట్ క్లోజ్ బిట్వీన్ 15-20%. సో ఇఫ్ వీ గ్రో బై 5-10%, అంటే అటు చైనా నుంచి ఇటు ఫెసిలిటీస్ మూవ్ అయితే ఇట్ కెన్ ఆల్మోస్ట్ బి 100% గ్రోత్ ఇన్ ద ఇండియన్ ఇండస్ట్రీ అనే చెప్పచ్చు. దట్ నాట్ హ్యాపన్ ఓవర్ నైట్, విల్ టేక్ 3 to 5 ఇయర్స్ టైం ఆర్ ఈవెన్ 5 to 10 ఇయర్స్ టైం స్పాన్ లో. సో స్ట్రాంగ్ కంపెనీస్ గతంలోనో 5, 10, 20 ఇయర్స్ గా కూడా దేర్ వర్ సమ్ వెరీ స్ట్రాంగ్ కెమికల్ కంపెనీస్ ఇన్ ఇండియా. సో అటువంటి వాటి మీద ఫోకస్ చేస్తే డెఫినెట్లీ ద రిటర్న్స్ ఆర్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. సో ఇదే కాకుండా మనం గతంలో చెప్పినట్టు ఇన్సూరెన్స్ ప్లే ఒకటి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఇవన్నీ దే ఆర్ వెరీ లాంగ్ టర్మ్ ప్లే అండి. కాబట్టి చాలా పేషెన్స్ ఉన్నవాళ్లే ఎస్ఐపి మోడ్ లో కొనుక్కుంటే బెటర్. ఎందుకంటే దే విల్ నాట్ గివ్ యూ ఒక క్వార్టర్లో కానీ ఒక 10-15% ఆర్ 10-20% రైజ్ ఇటువంటి అయ్యే టైప్ ఆఫ్ షేర్స్ కాదు. ఎస్పెషల్లీ మనకి ఇన్సూరెన్స్ రంగంలో మనం స్టాక్స్ కొనుక్కోవాలంటే 3 to 5 ఇయర్స్ టైం స్పాన్ అనేది మనం ఎంచుకోవాలి. సో అటువంటి స్టాక్స్ కొనేటప్పుడు మాత్రం ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూ బై ఇట్ ఇన్ ఎస్ఐపి మోడ్ అండ్ ద ఫ్యూ లిస్టెడ్ ప్లేయర్స్. సో స్టిక్ టు యూనో మేబీ ఐసిఐసి అండ్ హెచ్డిఎఫ్సి స్టేబుల్. సో ఈ రెండు కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, ఇంక్లూడింగ్ ఎస్బీఐ. ఎస్బీఐ ఆల్సో హాస్ గాట్ ఎ వెరీ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఆఫ్ లిస్టెడ్ ఇన్సూరెన్స్ ప్లే. అలాగే కొన్ని సెలెక్టివ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా మళ్ళీ దే క్యాన్ అట్రాక్ట్ ఎ లాట్ ఆఫ్ బయింగ్ అండి. అంటే స్ట్రాంగ్ కంపెనీస్, అంటే హెవీ డెట్ బర్డెన్ గతంలో యూనో షార్ట్ టర్మ్ బారోయింగ్ చేసి లాంగ్ టర్మ్ లెండింగ్ చేసిన వాళ్ళు కాకుండా దెర్ ఆర్ సమ్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఉన్న హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి. సో అటువంటి వాటిలో కూడా వన్ కెన్ సెలెక్టివ్లీ బై. ఒకటే ఏమి చెప్పదలుచుకుంది ఏంటంటే గత
లాస్ట్ 1 మంత్ లో ఏదైతే మనం చూసామో, ఎస్పెషల్లీ ఇన్ ద లాస్ట్ 15 డేస్ అన్ఇంటరప్టెడ్ ర్యాలీ ఏదైతే ఉందో, స్టాక్స్ మనకి మార్చ్ లోస్ నుంచి కొన్ని 30-50% పెరిగాయి, కొన్ని 100% కూడా పెరిగాయి. ఇటువంటివన్నీ కూడా మనం మిస్ అయిపోయామే, ఆపర్చునిటీ పట్టుకోలేకపోయాం అని చెప్పి చేజ్ చేసి హయ్యర్ ప్రైస్ లో మాత్రం డెఫినెట్లీ ఎటువంటి స్టాక్ అయినా కొనద్దు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ ఫ్రంట్ లైన్ స్టాక్ ఆర్ మిడ్ ఆర్ స్మాల్ క్యాప్ స్టాక్, వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్. ఒక స్టాక్ కాకపోయినా సేమ్ సెక్టర్ లో సెకండ్ స్ట్రాంగ్ స్టాక్ దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి హరీగా మనం ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఆలోచన భావన లేకుండా వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్స్. కరెక్షన్ రాకపోయినా 10 or 15-20% హయ్యర్ లో కొనడంలో తప్పేం లేదు. ఇఫ్ యు ఆర్ అటెంప్టింగ్ టు బై ఇట్ ఫర్ 3-5 ఇయర్స్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ కి ఒక 10-20% హయ్యర్ రేట్ లో కొన్నా కానీ ఎటువంటి నష్టం లేదు. సో డోంట్ చేజ్ ఎనీ ప్రైస్ అండ్ డోంట్ చేజ్ ఎనీ స్టాక్ ఎట్ ఎనీ ప్రైస్. జాగ్రత్తగా ఈ నెక్స్ట్ ఫేజ్ కన్సాలిడేషన్ లో అండ్ చిన్న కరెక్షన్ వచ్చిన తర్వాత ఎక్కడైతే మార్కెట్ స్టెబిలైజ్ అయ్యి ప్రైస్ డిస్కవరీ అవుతుందో ఈ సెక్టర్స్ లో డెఫినెట్లీ ఐ థింక్ వన్ షుడ్ బై స్టాక్స్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ అండి. బట్ ప్రతి సెక్టర్ లో చీప్ గా దొరికే స్టాక్స్ మాత్రం కొన్ని కొన్ని మనం గతంలో చూసాం, 1 మంత్ లో డబుల్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 10 రూపీస్ స్టాక్ 20 రూపీస్ అవ్వడం, 4-5 రూపీస్ స్టాక్ 10 రూపీస్ అవ్వడం, ఇటువంటివన్నీ కూడా మిస్ అయిపోయామని అనుకుని అటువంటి స్టాక్స్ ఏ రంగంలో పడితే ఆ రంగంలో ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ మాత్రం కొనదు. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్ ఫ్యూచర్ అండ్ స్టే అట్ హోమ్ అండ్ స్టే సేఫ్. ఎస్పెషలీ మనం వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు మాన్సూన్ సీజన్ అండి, కాబట్టి మనకి జనరలీ ఈ వైరల్ ఫీవర్స్ కానివ్వండి, ఈ ఇన్ఫ్లుయెన్జా కానివ్వండి, కామన్ కోల్డ్ ఇటువంటివన్నీ వస్తుంటాయి. సో ప్రతిదాన్ని ఊరికనే భయపడుకున్నాం, బట్ జస్ట్ ట్రై నాట్ టు గో అవుట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. స్టే అట్ హోమ్ అండ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ.